హరీష్ అని ఒక టాక్సీ డ్రైవర్ ఉండేవాడు. ఒకరోజు రాత్రి తను వెళ్తున్న దారి మధ్యలో ఒక కొత్త మొబైల్ కనిపిస్తుంది. ఎవరో ఈ మొబైల్ని ఇక్కడ పడేసుకున్నట్టున్నారు. ఎలాగో నా మొబైల్ పోయింది, దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. హరీష్ ఆ మొబైల్ని తన భార్య దివ్యాకి చూపిస్తాడు. ఈరోజు మనకి చాలా అదృష్టం, ఈ మొబైల్ నాకు రోడ్డు మీద దొరికింది. కానీ ఈ మొబైల్ మనది కాదు కదా అండి, ఎవరిదో కదా, వాళ్ళు ఎంత కంగారు పడతారు. ఇలా ఎవరి వస్తువులో మన ఇంటికి తీసుకుని రావడం మంచిది కాదు అండి. నువ్వు పిచ్చిదానిలో ఉన్నావు దివ్య. ఈ మొబైల్ నాకు దొరికింది కాబట్టి ఇప్పుడు ఈ మొబైల్ నాదే. అని అంటూ పడుకునే ముందు హరీష్ మొబైల్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటాడు. మధ్యరాత్రిలో హరీష్కి ఏవో విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక భయంకరమైన దయ్యం తన ముందు కనిపిస్తుంది. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? నేను ఒక దయ్యంని. దయ్యమా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నువ్వు తీసుకువచ్చిన మొబైల్ నాది. నేను ఇందులోనే నివసిస్తాను. ఎవరైతే ఈ మొబైల్ని తీసుకుంటారో నేను వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళని నా వశం చేసుకుంటాను. కాపాడండి ఈ దెయ్యం బారి నుంచి, నన్ను ఎవరైనా కాపాడండి అని అంటూ ఆ దయ్యం హరీష్ శరీరంలోకి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఆ దయ్యం హరీష్ టాక్సీని తీసుకుని వెళ్ళి అందులోని మనుషులను దారి మధ్యలో చంపి తినేస్తూ ఉండేది. ఎప్పటిలాగానే మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి కామ్గా పడుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు దివ్య హరీష్తో ఇలా అంటుంది. మీరు ఈ మధ్య ఏం తినట్లేదు, ఏమీ తాగట్లేదు, రోజు అంతా కూడా పని పని అంటూనే ఉంటున్నారు. ఈరోజు ఎలా అయినా నా చేతి వంట తినాల్సిందే. నాకు బయట మంచి భోజనం దొరుకుతుండగా నువ్వు చేసే ఈ భోజనం నేనెందుకు తింటాను? హరీష్ గొంతు విని దివ్యాకి చాలా అనుమానం వస్తుంది. ఎప్పుడైతే ఈ మొబైల్ మా ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి మా ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి అని అంటూ దివ్య సమయం చూసి ఆ మొబైల్ని మంటల్లో కాల్ చేస్తుంది. అప్పుడు హరీష్లోని ఆ దయ్యం ఆత్మ కూడా కాలడం మొదలవుతుంది. నిన్ను నేను వదిలిపెట్టను, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. అలా ఆ మొబైల్తో పాటు ఆ దయ్యం కూడా కాలిపోయి చనిపోతుంది. హరీష్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు దివ్య నీళ్లు తీసుకొని వచ్చి హరీష్ మీద జల్లి లేపి జరిగిన విషయమంతా చెప్తుంది.
నన్ను క్షమించు దివ్య, నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఆ మొబైల్ని ఇంటికి తీసుకొని వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాను, నన్ను క్షమించు. దారిలో దొరికినది బంగారమైనా సరే మనది కాదు అండి. మనం కష్టపడి సంపాదించుకున్న దానితోనే తృప్తిపడాలి. ఇది అర్థం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది.